కథ చెప్పుకుందామా మునసబ్బు యుక్తి ఒకసారి రామశాస్త్రి అనే పండితుడు రాజధానికి వెళ్ళి రాజుగారి వద్ద తన పాండిత్యాన్ని ప్రదర్శించి బహుమానం కింద రాజుగారి నుంచి కొంత వెండి బంగారం పుచ్చుకొని తన గ్రామానికి తిరిగిపోతూ దారిలో తన అన్న ఉండే గ్రామంలో ఆగి చూసిపోదామని అన్న ఇంటికి వెళ్ళాడు రామశాస్త్రి అన్న శివశాస్త్రి గుంపనంగా సంసారం గడుపుకుంటూ వస్తున్నప్పటికీ దినదిన గండంగా బ్రతుకు ఈడుస్తూ వస్తున్నాడు అందుచేత తమ్ముడు ఇంత బంగారము వెండి తీసుకువచ్చేసరికి అతనికి కన్ను కుట్టింది ఆ రాత్రి తమ్ముడు పడుకుని నిద్రపోగానే శివశాస్త్రి అతని దనపు మూటను తీసి కాజేశాడు మర్నాడు ఉదయం రామశాస్త్రి లేచి తన మూట కోసం చూస్తే అది కనిపించలేదు ఆ సంగతి అతను అన్నతో చెప్పాడు అరే ఎంత ప్రమాదం జరిగింది ఎంత దారుణు దొంగలు ఎవరో కాజేసి ఉంటారు చీ ఇలా ఎన్నడూ జరగలేదు ఎంత అప్రతిష్ట అని కలబొల్లి మాటలు మాట్లాడాడు శివశాస్త్రి రామశాస్త్రికి ఏమి చేయడానికి పాలుపోలేదు అతను తన అన్న చెప్పిన మాటలు నమ్మకపోగా ఈ దొంగతనం ఏదో తన అన్నే చేసి ఉంటాడని కూడా అనుమానించాడు కానీ దొంగగా తన అన్నను రచ్చకెక్కించడం అతనికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు శివశాస్త్రి పరువు పోకుండా తన వెండి బంగారాలు తనకు తిరిగి వచ్చే మార్గం ఏదన్నా చెబుతాడేమోనని రామశాస్త్రి ఆ ఊరి మునసబ్బు వద్దకు పోయి సంగతంతా చెప్పాడు మునసబ్బు చాలా తెలివి కలవాడు ఆయన కొంచెంసేపు ఆలోచించి రామశాస్త్రికి ఒక ఉపాయం చెప్పాడు రామశాస్త్రి ఆ ఉపాయాన్ని ఆమోదించాడు మరి కొంతసేపటికి ఇద్దరు తలారి వాళ్ళు రామశాస్త్రిని పెడరెక్కలు విరిచి కట్టి మునసబ్బు వెంట శివశాస్త్రి ఇంటికి తెచ్చారు శివశాస్త్రి ఇదంతా చూసి చాలా కంగారు పడ్డాడు తన తమ్ముడు ఏం నేరం చేశాడో అతనికి అర్థం కాలేదు కానీ రామశాస్త్రి ఏదో నేరం చేసిన వాడిలాగే అన్నముఖం చూడలేనట్లు తల వంచుకొని విచారంగా నిలబడ్డాడు మునసబ్బు శివశాస్త్రితో చూడండి శివశాస్త్రి గారు మీ తమ్ముడు ఎంత పని చేశాడంటే నాకే నమ్మక శక్యం కాకుండా ఉంది కానీ ఇంతకుముందే రాజధాని నుంచి వార్త వచ్చింది అక్కడ మీ వాడు బంగారం దొంగిలించాడట అతను ఈ గ్రామం కేసి వచ్చినట్టు రుజువైందట అతను కిందటి రాత్రి మీ ఇంట్లో పడుకున్నాడు కనుక దాన్ని ఎక్కడైనా దాచాడేమో సోదా చేయటం నా విధి మీ ఇల్లు సోదా చేయవలసి వచ్చినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను కానీ ఏం చెయ్యను ఉద్యోగ ధర్మం తప్పదు నాకు మీరు సహాయం చెయ్యాలి అన్నాడు ఆయన రామశాస్త్రిని తన వెంట తీసుకుపోతూ తలారి వాళ్లను అక్కడే ఉంచి ఇల్లు సోదా చెయ్యటానికి మనుషులను పంపుతానన్నాడు ఆ మనుషులు వచ్చే లోపల శివశాస్త్రి తాను దాచిన వెండి బంగారాల మూటను తెచ్చి రామశాస్త్రి పడుకున్న చోట పెట్టేశాడు మునసబ్బు పంపిన మనుషులకు ఆ మూట దొరికింది వాళ్ళు దాన్ని మునసబ్బు ఇంటికి తీసుకుపోయారు తరువాత కొంతసేపటికి రామశాస్త్రి అదే మూటతో సహా అన్న వద్దకు తిరిగి వచ్చి మునసబ్బు గారు పొరపడ్డారు నేను నిర్దోషిని రుజువైంది ఇది రాజుగారు నిజంగా నాకు ఇచ్చిన బహుమానమే నేనిక వెళ్ళి వస్తాను అంటూ అన్న వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు చూసారా పిల్లలు తెలివితో గొడవలు లేకుండా పని ఎలా సాధించుకున్నాడు రేపు మళ్ళీ మంచి కథ చెప్పుకుందాం